ఆత్మ యొక్క ముక్తి జీవన్ముక్తి ఇచ్చేటువంటి స్థితి. పరిస్థ స్వరూపం గురించి మా చెప్పినటువంటి హిందీ వీడియో ఇప్పటివరకు మీరు విన్నారు, దానికి తెలుగు అనువాదం. బేహద్దు అపురూపమైనటువంటి ప్రియతి ప్రేమైన పిల్లలకి పరిస్థ స్వరూపంతో విశ్వ కళ్యాణం చేసేటువంటి పిల్లలకి పరిస్థ స్వరూపాన్ని ధారణ చేసి ఆత్మలకు ముక్తి మరియు జీవన్ముక్తి ఇచ్చేటువంటి ఆత్మలకి లైట్ శరీరము ప్రకాశమైనటువంటి శరీరాన్ని ధారణ చేయటమే పరిస్థ స్వరూపాన్ని ధారణ చేసేటటువంటి అని అంటారు. ఇలాంటి ధారణ పురుషార్థం చేసేటువంటి పిల్లల అపురూపమైన లాడ్లే ప్రియాతి ప్రియమైన పిల్లలకి బేహద్దు పిల్లలకి బేహద్దు మా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. ఇప్పుడు మీరందరూ పరిస్థ స్వరూపంగా ఉన్నారా? అవ్యక్త స్థితిలో ఉన్నారా? ఆత్మలందరికీ కూడా సుఖము శాంతి యొక్క అంజలి అనగా దోసిలి ఇవ్వగలుగుతూ ఉన్నారా? వరదానిగా అయ్యి తృప్తి చేయగలుగుతూ ఉన్నారా? జన్మ జన్మల యొక్క దప్పికను తీర్చేటువంటి ఆత్మలు మీరు. ఎవరు మీరు? అందరికీ సుఖశాంతి ఇచ్చేవాళ్ళు, వరదానం ఇచ్చి తృప్తిపరిచే ఆత్మలు, జన్మ జన్మాంతరాలు దప్పికొని ఉన్నటువంటి ఆత్మలకు దప్పిక తీర్చేవాళ్ళు. ఇలాంటి భ్రమించేటువంటి సర్వ ఆత్మలకు గమ్యాన్ని చూపించేవాళ్ళు. ఇలాంటి ఆత్మలకు బేహద్దు పిల్లలందరికీ కూడా మా బాపూజీ కూడా ప్రియస్మృతులు చెప్తూ ఉన్నారు. ఇలాంటి పిల్లల్ని బాపు చూస్తూ ఉన్నారు. సదా హద్దులోని ఆకర్షణలకు అతీతంగా అవ్యక్త ఫరిస్తాగా ఉండటం చూస్తూ ఉన్నారు. ఎవరైతే ఫరిస్తా స్వరూపంగా అయ్యే ఆత్మలు ఉన్నారో వాళ్ళు హద్దు ఆకర్షణలోకి రానే రారు, హద్దు ఆకర్షణ నుండి దూరంగా అవుతూ ఉన్నారు. ఈ హద్దు ఆకర్షణలు అనగా ఆకర్షణ లేనటువంటి స్థితి. ఇలాంటి ఆత్మలకు సదా అవ్యక్త ఫరిస్తాలుగా ఉండేటువంటి ఆత్మలు అనగా బాపు రూపాన్ని ధారణ చేసేవాళ్ళు. బాపూజీ ఏం చూస్తున్నారు? ఆత్మనే చూస్తారు, ఆత్మస్వరూపాన్నే చూస్తారు. శరీరాలని బాపూజీ చూడరు. ఎందుకని? బాపు రూపాన్ని ధారణ చేస్తున్నారు మీరు, మీలో బాపు కనపడుతూ ఉంటారు. ఇది ఫరిస్తాల యొక్క సభ. ఫరిస్తాలు అనగా నలుమూలల లైట్ ప్రకాశమైన కిరీటం ధరించిన వాళ్ళు. ఇది ప్రతి ఒక్క ఫరిస్తా తలపైన స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఫరిస్తా అవుతారో అప్పుడు నలువైపులా లైటే లైట్ ప్రకాశమే ప్రకాశమే కనిపిస్తూ ఉంటుంది. ఆ లైట్ తోటే ప్రకాశంతో ముక్తి మరియు జీవన్ముక్తి అందరికీ లభిస్తుంది. ప్రకాశము అంటే ఒకటి స్థూల ప్రకాశము, రెండు జ్ఞాన ప్రకాశము, శక్తి ప్రకాశం, పరం లైట్. ఎప్పుడైతే ఈ యొక్క అనుభూతి అందరికీ మీరు చేయించగలుగుతారో వారు ముక్తి జీవన్ముక్తిని పొందుతారు. ఇప్పుడు ఏదైతే అంతిమ సమయంలో అంతిమం నడుస్తూ ఉందో దీపంతో దీపాన్ని వెలిగించాలి. ప్రతి ఒక్క ఫరిస్త లైట్ హౌస్ మైట్ హౌస్గా ఎంతవరకు అయ్యారు? లైట్ హౌస్ మైట్ హౌస్ యొక్క అర్థం ఏంటి? లైట్ అంటే ఒక దివ్య ప్రకాశము, దివ్య ప్రకాశము యొక్క శరీరం. రెండు, లైట్ అంటే హల్క తేలిగ్గా ఉండటం. ఎవరైతే పూర్తిగా భారరహితంగా బరువు లేకుండా ఉంటూ ఉంటారో వారి యొక్క శరీరము మైట్ హౌస్ చాలా హల్కాగా ఉండేటువంటిది. దీని యొక్క పవరు చాలా గొప్పది, అంత శక్తి ఉంటుంది. మీరు శక్తి స్వరూపాత్మలు. ఫరిస్తా లైట్ హౌస్ మైట్ హౌస్గా ఎంతవరకు తయారయ్యారు? ఇది బాపూజీ పిల్లల లోపల చూస్తూ ఉన్నాడు. ఏ విధంగా వర్తమాన సంగమ యుగంలో ఫరిస్తాలుగా అయ్యేటువంటి సమయం నెంబర్ వారీగా అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ పురుషార్థి ఫరిస్తాగా అయ్యే స్టేజ్ని ప్రాప్తి పొందాలి. ఈరోజు బాపు రిజల్ట్లో అదే చూస్తూ ఉన్నారు. అంతిమ రియలైజేషన్ కోర్సు నడుస్తూ ఉంది కదా, అంతిమ రియలైజేషన్ కోర్సు అని దేన్ని అంటారు అనగా మీ ఫరిస్తా స్వరూపాన్ని రియలైజ్ చేసుకోవటం.
మీ అసలైనటువంటి ఇల్లుని రియలైజ్ చేసుకోవటం, ఆత్మస్వరూపాన్ని రియలైజ్ చేసుకోవటం. మీ యొక్క రియలైజేషన్ పవర్ తోటే అందరినీ కూడా అనుభవం చేయించగలుగుతారు. అందుకనే ఇది రియలైజేషన్ కోర్సు. ప్రతి ఒక్కరూ వారిని వారు చూసుకొని ఎంతవరకు మనం రియలైజ్ అయ్యాము అవుతూ ఉన్నాము అనేది చెకింగ్ చేసుకోవాలి. ప్రకాశం యొక్క శరీరం రియలైజ్ అవుతూ ఉందా? ఎంతవరకు చేసుకుంటున్నాం? ఎంతవరకు అనుభూతి పొందుతూ ఉన్నాం? ఈ రిజల్ట్లో రెండు విశేషతలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఆత్మ యొక్క పొజిషను ఎంతవరకు చేరుకున్నది, ఆ పొజిషన్ ఎక్కువ ఉందా, మీ పొజిషన్ ఎక్కువ ఉందా, ఏ స్టేజ్లో ఉన్నారు అనేది బాపు పరిశీలన చేస్తూ ఉన్నారు. పాత దేహము, పాత ప్రపంచము, స్మృతి ఎంతవరకు మీకు ట్రాన్స్ఫర్ అయ్యింది? దీనితో పాటు ట్రాన్స్ఫర్ అవుతే ట్రాన్స్పరెంట్గా మీరు కాగలుగుతూ ఉంటారు. ట్రాన్స్పరెంట్ అంటేనే పరివర్తన, ప్రకాశమయ శరీరములోకి మారటం, ప్రకాశం యొక్క ప్రపంచంలోకి వెళ్ళటం. మరి మిమ్మల్ని మీరు ప్రకాశమయ స్వరూపంగా ఎంతవరకు తయారు చేసుకుంటూ ఉన్నారు, అంటే ట్రాన్స్పరెంట్గా ఎంతవరకు అయ్యారు, నలుమూలల సబ్జెక్టు ఎంతవరకు ప్రాక్టికల్గా తీసుకొచ్చారు. ఈ నాలుగు సబ్జెక్ట్స్ని జ్ఞానము, యోగము, ధారణ, సేవ, ఈ నాలుగు సబ్జెక్టులను ఎంతవరకు ప్రాక్టికల్ స్వరూపంలోకి తీసుకొచ్చారు అని బాపూజీ చూస్తూ ఉన్నారు. బాపు యొక్క మూడు రూపాలు ఏంటవి? సాకారి, ఆకారి, నిరాకారి ద్వారా మనకు పాలన ఇస్తూనే ఉన్నారు. విద్య కూడా నేర్పుతూ ఉన్నారు. మరి రిటర్న్ ఎంతవరకు ఇస్తూ ఉన్నారు? బాపూజీ విద్య నేర్పుతూ ఉన్నారు, శక్తులతోటి పాలన చేస్తూ ఉన్నారు. ఆకారి రూపంలో మనకు సదా తోడు ఉండనే ఉన్నారు. మరి ఈ మాట స్మృతిలో ఉంటూ ఉన్నారా? బాపూజీ సదా తోడుగా ఉంటారు, తోడుగా తీసుకొని వెళ్తారు. ఆకారి రూపం పాలన అని దీన్నే అంటూ ఉంటారు. బాపు సాకారి, ఆకారి మరియు నిరాకారి. నిరాకారి శక్తి కూడా మీకు లభిస్తూ ఉంటుంది. నిరాకారి స్వరూపాన్ని బేహద్దుకే బేహద్దు కళల పరంధామంలో స్మృతి చేస్తూ ఉంటే బేహద్దు శక్తి లభిస్తూ ఉంటుంది. సాకార రూపంలో విద్య నేర్చుకుంటూ ఉన్నాము, ఆ విద్యను ధారణ చేస్తూ ఉంటే సాకారంగా కూడా మనకు బాపూజీ స్మృతిగా ఉంటూ ఉంటారు. ఆకారి రూపంలో ఉండటము అంటే అనుభవం చేయించటం మనకి. నిరాకారి స్టేజ్లో పాలన ఎంతవరకు తీసుకుంటూ ఉన్నారు, ఆకారి రూపంలో ఎంతవరకు అనుభవం చేసుకుంటూ ఉన్నారు, బాపు తోడుగా ఉన్నారు అని. ఆది నుండి అంతిమం వరకు ఎవరైతే ఎక్కువగా అనుభవం చేసుకుంటూ ఉంటారో, దాన్ని నిభాయించుకుంటూ ఉంటారో, బాపూజీ వాగ్దానం కూడా చేశారు. ఏదైతే బాపూజీకి వాగ్దానం చేశారో అది ఎంతవరకు నిభాయించుకొని స్వరూపం వరకు తీసుకొచ్చారు, ఎంతంతగా మీరు నియమమనుసారంగా నడుస్తూ ఉంటారో అంతంతగా లాభాన్ని తీసుకోగలుగుతూ ఉంటారు. చెకింగ్ ప్రతి ఒక్కరూ తమను తాము చేసుకోండి. నలువైపులా మరి నుండి చెకింగ్ చేసుకుంటూ ఉంటే నాలుగు సబ్జెక్ట్స్ను మీరు చెకింగ్ చేసుకుంటూ సహజంగానే పురుషార్థం చేయగలుగుతారు. సహజ సాధన మీ సొంతం అవుతూ ఉంటుంది. బేహద్దుకే బేహద్దు పిల్లలు ఏం చేయాలి? ఇప్పుడు లైట్ శరీరాన్ని నడుస్తూ తిరుగుతూ లైట్ యొక్క ప్రకాశమయ శరీరాన్ని, పరిస్థ స్వరూపాన్ని అనుభవం చేసుకోవాలి. స్వయంని పరిశీలన శక్తి కూడా మీకు ఉండాలి. రెండు, స్వయం పరివర్తన చేసుకునే శక్తి కూడా మీ లోపల ఉండాలి. స్వయం పరిశీలన శక్తి అంటే తన స్టేజ్ని పరిశీలించుకోవటం, తమ స్వరూపం యొక్క శక్తిని చూసుకోవటం. రెండు, స్వయం పరివర్తన చేసుకునే శక్తి. పరివర్తన ఏం కావాలి? పాత దేహము, పాత ప్రపంచాన్ని పరివర్తన చేసుకోవటం. ఒకే ఒక శక్తి బేహద్దు పిల్లల్ని తప్పకుండా వెంట ఉంటూనే ఉంది, అదే ధారణా శక్తి. ఆ శక్తి బేహద్దు పిల్లలు ధారణ చేయాల్సిందే. అచ్చా, బేహద్దుకే బేహద్దు పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై, నమస్తే. మా చెప్పినటువంటి స్వయం పరిశీలన శక్తి, స్వయం పరివర్తన శక్తిని ధారణ చేస్తూ స్వపరివర్తనతో విశ్వ పరివర్తన అనే కార్యక్రమాన్ని మనం చేపట్టాము. ఇది మనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.